Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku Kotta Talanoppi Pavannu Prastavinchi Junior Kosam Demand. TDP ki crowd puller kavalanu Rashtra Vibhajanato Telanganalo BJP to Jatakatti Rendu Partilu 15 seatlu gelichukunnayi. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక అప్పటి నుండి జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలు దక్కాయి. ఇప్పుడు ఆ ఇద్దరు పార్టీలో లేరు. టీటీడీపీ అధ్యక్షుడే పార్టీ మారే పరిస్థితి వచ్చింది. ఇక ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇక ఏపీలో తిరగలేదనుకుంది. కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ దూరం కావడంతో ఒంటరిగా పోటీ చేసింది. ఊహించని ఫలితాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక గెలిచిన 23 మందిలో ముగ్గురు ఇప్పటికే అధికార వైసీపీకి దగ్గరయ్యారు. పంచాయతీ మున్సిపల్ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే సమయంలో టీడీపీలో మార్పు కావాలని అనే చర్చ మొదలైంది. పార్టీ విడిన అందరూ లోకేష్ కారణంగానే పార్టీలో సమస్యలంటూ విమర్శలు చేసి బయటకు వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు పార్టీలో చరిష్మా ఉన్న లీడర్ కావాలి. అది నందమూరి వంశం నుండి రావాలి. ఇది అభిమానుల నుండి పార్టీలో నేతల వరకు అంతర్గతంగా అంగీకరిస్తున్న వాస్తవం. కానీ చాలామంది నేతలు బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ ఊహించిన విధంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నినాదాలు వినిపించాయి. చంద్రబాబు నుండి మాత్రం స్పష్టత లేదు. తాజాగా కుప్పంలో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న జెండానే ఎగిరింది. ఎన్నికలకు ఇంకా దాదాపుగా 3 ఏళ్ల సమయం ఉంది. పార్టీలో గతంలో ఉన్న జోష్ కనిపించడం లేదనేది సీనియర్ల అభిప్రాయం. దీంతో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచార తీరు ప్రజాస్పందన గురించి వారు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రచారం తర్వాత జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాను సినిమాల మీదే ఫోకస్ పెట్టానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన తాత పార్టీకి తన అవసరం ఎప్పుడున్నా వస్తానని గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ అవసరం కనిపిస్తోందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ఇక 2024 ఎన్నికల నాటికి జూనియర్ను ప్రచారంలోకి దించి అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత పైన హామీ ఇస్తే పార్టీకి మంచి రోజులు వస్తాయని కొందరు నేతలు తమ అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే జూనియర్ను పక్కన పెట్టారనే వాదన ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవటం భావించి బీజేపీతో పొత్తుతో పాటుగా చంద్రబాబు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు కుదుర్చుకున్నారు. ఇప్పుడు తిరిగి అటువంటి పరిస్థితే ఉందని 2024 ఎన్నికల్లో అధికారం దక్కకుంటే పార్టీ ఇబ్బందులు పడడం ఖాయమనేది ఆ సీనియర్ల అభిప్రాయం. నాడు పవన్ ఇంటికే వెళ్లిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ కోసం జూనియర్ని ఒప్పించడం పెద్ద విషయం కాదని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో ఉన్నవారు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో సాధ్యం కాదని చెబుతూనే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా పార్టీ పగ్గాలు చేపడితేనే అవకాశం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీలో ఎన్టీఆర్ సమయం నుండి పార్టీలో ఉన్నవారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ను కోరుకుంటున్నారు. లోకేష్ తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయారనేది వారి అభిప్రాయంగా ఉంది. అయితే జూనియర్ వస్తారా, వచ్చేందుకు పార్టీ అధినేత సుముఖంగా విన్నారా? తారక్ వచ్చిన లోకేష్ పొలిటికల్ ఫ్యూచర్కు నష్టం, లేదా తారక్ వస్తే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా? ఇలా టీడీపీలో భిన్న రకాలుగా చర్చ సాగుతోంది. అయితే పార్టీకి జనాకర్షణ కలిగిన ఏకైక నేతగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు.